వంద సంవత్సరాల క్రితం 1918లో అప్పుడు స్పానిష్ ఫ్లూ అని వచ్చింది. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇప్పుడులాగానే జనవరి 1918లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఆనాడు 5 కోట్ల మందికి వచ్చింది. అప్పుడు ప్రపంచ జనాభా కేవలం 150 కోట్లే. 5 కోట్ల మందికి వస్తే ఆనాడు వైద్య సదుపాయాలు లేవు, టెస్టులు లేవు, వ్యాధి నిరోధక టీకాలు లేవు, ఇవన్నీ యంత్ర పరికరాలు లేవు, ఆక్సిజన్ సదుపాయం లేదు, వెంటిలేటర్లు లేవు, ఏమీ లేని కారణంగా 1,50,00,000 మంది మరణించారు. తర్వాత ఆనాడు 1918లో ప్రారంభమైన స్పానిష్ ఫ్లూ 36 నెలల పాటు ఉంది. 18 ఉంది, 19 ఉంది, 20 డిసెంబర్కి దాని అందరికీ అదే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు, అంటే సామూహిక రోగ నిరోధక శక్తి అంటారు హెర్డ్ ఇమ్యూనిటీ. మన సమాజంలో ఏదైనా జబ్బు, ఒక రకమైన వైరస్ కానీ బ్యాక్టీరియా జబ్బు కానీ సమాజంలో 60% మందికి అందరికీ వ్యాప్తి చెందితే అది సామూహిక వ్యాధి నిరోధక శక్తి వచ్చి దానంతరికదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, విజయవాడ, పూనా, కలకత్తా ఇలాంటి నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేయటం జరిగింది. మామూలుగా కోవిడ్ టెస్ట్, కరోనా టెస్ట్ అంటే ముక్కు నుంచి కానీ గొంతు నుంచి కానీ ఒక ద్రవం తీసి దాని ద్వారా పరీక్ష చేస్తాం. కానీ సామూహిక రోగ నిరోధక శక్తి పెరిగిందా లేదా చూడాలంటే రక్త పరీక్షలో రక్తంలో యాంటీబాడీ అనే పరీక్ష చేస్తారు. యాంటీబాడీలో 2 రకాలు ఉంటాయి, ఐజీఎం అనే యాంటీబాడీ. ఐజీఎం యాంటీబాడీ 14 రోజులకల్లా వస్తుంది, అది 28 రోజులకల్లా పోతుంది. ఐజీజీ యాంటీబాడీ 14వ రోజు ప్రారంభమై 3 నెలల వరకు ఉంటుంది. కనుక సమాజంలో ఎటువంటి లక్షణాలు లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, గ్రామాల్లో పట్టణాల్లో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక రక్త నమూనా తీసుకుని వారికి ఐజీజీ ఉందా, ఐజీఎం అనే యాంటీబాడీలు ఉన్నాయా అని పరీక్ష చేస్తే ఇప్పటికీ భారతదేశంలో ఉండే పట్టణాల్లో దాదాపు 50% మందికి అసలు జబ్బు రాలేదు, వచ్చిందని చెప్పలేదు, లక్షణాలు ఉన్నాయని చెప్పలేదు, వాళ్ళకి సమీపంలో కరోనా గురించి కూడా తెలియదు, వాళ్ళకి కరోనాకు సంబంధించిన రక్తంలో రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న యాంటీబాడీలు ఉన్నట్టు ఇవాళ మనకి సర్వేలో తేలింది. దీన్ని గ్రామాలలో పరీక్ష చేస్తే గ్రామాలలో 30% మందికే ఈ కరోనాని తట్టుకునే యాంటీబాడీలు ఉన్నట్టుగా వచ్చింది. అంటే పట్టణాల్లో ప్రారంభమైన కరోనా దాదాపు 2 నెలల పాటు గ్రామాలకు వ్యాప్తి చెందలేదు, నిదానంగా గ్రామాలకు వెళ్ళింది. ఇప్పుడు పట్టణాల్లో ఉధృతి తగ్గిపోయి గ్రామాల్లో ఉంది. ఈ రకంగా ఈ అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ యొక్క యాంటీబాడీ రక్త పరీక్షలు చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. సెప్టెంబర్ ఆగస్టు నెలాఖరికి పతాక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు రోజుకు 75,000 మన భారతదేశంలో ఉన్నాయి. ఈ సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే మనం టెస్టులు పెంచాం. బాగా ఆగస్టు నెలాఖరికి పతాక స్థాయికి వెళ్ళి సెప్టెంబర్ నుంచి క్రమేణా తగ్గుకుంటూ వచ్చి మనం వ్యాధి నిరోధక టీకాలు వేసుకోకపోయినా హెర్డ్ ఇమ్యూనిటీ సామూహిక రోగ నిరోధక శక్తి వల్ల డిసెంబర్ నెలకి పూర్తిగా మన భారతదేశంలో కరోనా లేకుండా పోతుందని శాస్త్రవేత్తల యొక్క అంచనా వేస్తున్నారు. కనుక సహజీవనం మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. కొత్త సంవత్సరం ఆనందోత్సాహాలతో మనమందరం కూడా నూతన 2021 సంవత్సరం ఆనందంతో దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కరోనా కోవిడ్ గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పాజిటివ్ వచ్చిన ఇంట్లోనే చికిత్స ఉంది. ఈ యాంటీబాడీలు మనకు తెలవకుండానే ఎవరో అంటించేశారు మన జబ్బు. చాలామంది 14వ రోజుకి నాకు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చేసిందని చెప్పి ఆనందంగా తిరుగుతున్నారు. కోవిడ్ ఒకసారి వచ్చిన తర్వాత దాని జీవిత చరిత్ర, దాని యొక్క లైఫ్ సైకిల్ మన శరీరంలో 28 రోజులు ఉంటుంది. టెస్ట్ నెగిటివ్ వచ్చిన, టెస్ట్ నాట్ డిటెక్టెడ్ వచ్చిన తర్వాత కూడా 14 రోజులు మనం మాస్క్ ధరించాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి 14 రోజులు ఇంట్లో ఉంటున్నాం, 2వ 14 రోజులు ఆఫీస్కి వెళ్తున్నాం, మార్కెట్కి వెళ్తున్నాం. ఆ 14 రోజులు మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి అంటించే గుణం ఉంటుంది. కనుక ఎవరు కూడా కోవిడ్ పాజిటివ్ వస్తే 28 రోజులు జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ ధరించాలి. 28వ రోజు వచ్చే వరకు కూడా మన ఆఫీసులొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇంటి పట్టునే
ఉండటం వల్ల 10 మందికి ఇది వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చు. ఇప్పుడున్న అంచనా ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నుంచి తగ్గుకుండా వచ్చి డిసెంబర్ నెలాఖరికి పూర్తిగా మన భారతదేశం నుంచి కరోనా పూర్తిగా బయటికి పోయే అవకాశం ఉంది. కరోనా రహిత భారత దేశాన్ని మనం జనవరి 2021 చూడొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు యాంటీబాడీ టెస్ట్ ద్వారా మనకి గత వారంలోనే నివేదికలు వచ్చినాయి. మనం ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకొక 3 నెలలు మాత్రమే ఈ యొక్క కరోనా మన దేశంలో ఉండే అవకాశం మాత్రం ఉంది.